హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ముల్లంగి సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం నేను పప్పును ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను కందిపప్పుని అలాగే ముల్లంగి క్యారెట్ టమోటో ఆనియన్స్ కరివేపాకు తీసుకున్నాను టమోటా బాగా పండినవి ఒక రెండు తీసుకోండి పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను అలాగే ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక రెండు ఎండుమిర్చి మధ్యలోకి తుంచుకొని యాడ్ చేసుకున్నాను ఇది కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాము మరీ ఓవర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మనకి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఇందులో ఇంగువని కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇంగువని యాడ్ చేయడం వల్ల సాంబార్స్ టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దీన్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి అలాగే క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను క్యారెట్ అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా ముల్లంగి క్యారెట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు మనకి ఈ విధంగా వీటిని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన టమోటాలు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటూ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యే ముందుగా మనం ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకుందాం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ మసాలాలంతా మాడనివ్వకూడదు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా చింతపండుని ఈ చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ చింతపండు వాటర్లో ఈ సాంబార్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాము ఈ విధంగా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పుని ఆ కందిపప్పుని ఇప్పుడు యాడ్ చేస్తున్నాం ముందుగానే యాడ్ చేయకండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ పులుపులో ఉడకడం వల్ల వెజిటేబుల్స్ అంతా మంచి టేస్ట్ అనేది వస్తాయి ఇప్పుడు ఈ కందిపప్పుని కూడా యాడ్ చేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మీకు వాటర్ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ని యాడ్ చేసేసుకోండి అంత వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను సాంబార్ లేక కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది ఇలా యాడ్ చేసి ఒక పది నిమిషాలు బాగా ఉడకనిస్తే ఎంతో టేస్టీ టేస్టీ ముల్లంగి సాంబార్ మనకి రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్